శివాయ శ్రీమాత్రే నమః. ఎంత నష్టాలలో ఉన్న వ్యాపార సంస్థ అయినా లాభాల బాటలో ఉండాలి అంటే ఇలా చేసి తీరవలసిందే. ఏమిటి అని అనుకుంటున్నారా? వాస్తవానికి అందరికీ తెలుసు, కానీ కొన్ని కొన్ని ఆచరిస్తేనే దాని ఫలితాలు మనకు కనపడతాయి. వాటిలో భాగంగానే మీరు చక్కగా ఒక మంగళవారం రోజున మీ ఇంట్లో కానీ మీ వ్యాపార సంస్థలో కానీ హరిద్ర గణపతి అంటే పసుపు కొమ్ముపై చెక్కబడి ఉన్న గణపతిని పెట్టి, ఆ గణపతి ఆరాధన ఆ రోజు నుంచి మొదలుపెట్టి ప్రతిరోజు కూడా గణపతి ఆరాధన చేసి తీరాలి. ఆ గణపతికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఆ గణపతి మంత్రాన్ని శ్లోకాల్ని చదివిన తర్వాత ఆ బెల్లం ముక్క మీ నోట్లో పెట్టుకున్న తర్వాతే మీ వ్యాపార సంస్థలోకి వెళ్ళాలి, లేదు మీ వ్యాపార సంస్థలోని సీట్లో కూర్చుని వ్యాపారాన్ని మొదలుపెట్టాలి. ఈ సత్యాన్ని మాత్రం మర్చిపోవద్దు. అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా, అలాగే పచ్చి పాలలో ఒక కప్పు పాలు తీసుకుని దానిలో మీరు చక్కగా చక్కెర కలిపి ఈ పాలను తీసుకుని రేగి చెట్టు మొదట్లో పోయండి. ఒక మంగళవారం రోజున మొదలుపెట్టి 41 రోజుల పాటు క్రమం తప్పకుండా మీరు పోసి మొదట్లో పోసి నమస్కారం చేసుకున్న రేగి చెట్టుకి రాలిబున్న ఒక రేగి ఆకుని తీసుకుని చక్కగా మీ వ్యాపారంలోని క్యాష్ బాక్స్లో వేసుకోండి. ఇలా గనక చేశారు అంటే మీకు ఎటువంటి నష్టాలలో ఉన్న వ్యాపారం అయినప్పటికీ కూడా లాభాల బాటలో పట్టి తీరుతుంది. అలాగే మీరు ఎప్పుడూ కూడా ఉత్తరానికి తూర్పు ఈశాన్యానికి తిరిగి ఉండేటట్లుగా నైరుతి మూల మీరు కూర్చునేటట్లుగా మీరు కూర్చునే వ్యాపార సంస్థలో అలా ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే వాస్తు బలం కూడా మనకు చేకూరి మనం చేస్తున్న క్రియల వల్ల మన వ్యాపారానికి జనాకర్షణ ధనాకర్షణ తప్పక కలిగి మన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. అలాగే ఒక మంగళవారం రోజునే రాగి బిళ్ళని ఒకటి తయారు చేసుకుని చక్కగా మీరు ఈ గణపతి దగ్గర పెట్టి గణపతిని ఆరాధించిన తర్వాత ఆ రాగి బిళ్ళను కూడా మెళ్ళో వేసుకోండి. ఈ చిన్న చిన్న క్రియలు ఆచరిస్తే ఎంతటి నష్టాలలో ఉన్న వ్యాపారం అయినప్పటికీ కూడా లాభాల బాటలో ఉండి తీరుతుంది. చేస్తేనే కదా ఫలితం తెలిసేది. నమ్మకంతో ఆచరించండి, మంచి ఫలితం తప్పక వచ్చి తీరుతుంది. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివ. నాకు నా జాతకం చూసి నాకు 50లో షుగర్ వస్తుందని చెప్పారు, వచ్చింది. 52లో మోకాలు కాడ నుంచి కొంచెం కింద ఫ్రాక్చర్ అన్నారు, జరిగింది. అవన్నీ మరి గురువు గారు కొన్ని కొన్ని మంత్రాలు ఇచ్చి అలా చేయించడం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా ఫ్యామిలీ మొత్తం కూడా గురువుగారు చెప్పు చేతలు ఆయన సలహా తీసుకుంది, ఏమి పని చెయ్యం, గురువు గారు చెప్పిన దాని ప్రకారం మాకు జరుగుతున్నాయి. అందువల్ల నేను కూడా బోల్డ్ మందిని తీసుకొచ్చాను, అందరికీ సాటిస్ఫై అయ్యారు.